Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎమ్మెల్యే భూమన సైకిల్ టూర్. వామ్మో, తిరుపతిలో ఇన్ని దారుణాలు జరుగుతున్నాయా? అధికార పక్షానికి చెందిన ప్రజాదరణ కలిగిన ఎమ్మెల్యే ఒకరు ముఖానికి మాస్క్ పెట్టుకుని ఎలాంటి సెక్యూరిటీ ఆర్భాటం లేకుండా తన నియోజకవర్గంలో తిరిగితే గల్లీ గల్లీ తిరుగుతూ అసలేం కనిపిస్తుందన్న వినూత్న ప్రయోగం చేస్తే సినిమాటిక్గా అనిపిస్తున్నా నిజంగానే అలాంటి పనే చేసిన తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాకులు కనిపించాయట. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఇన్ని దారుణాల అంటూ ఆయన విస్మయానికి గురవుతున్నారు. కరోనా వేళ కావడంతో ముఖానికి మాస్క్ పెట్టుకుని తానెవరో తెలియకుండా జాగ్రత్త పడుతూ తిరుపతి వీధుల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న కుతూహలంతో ఆయన పలు వీధుల్లో తిరిగారట. ఈ సందర్భంగా తన కళ్లను తాను నమ్మలేని ఉదంతాలు తనకు కనిపించాయని చెప్పారు. తిరుపతిలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయని, డ్రగ్స్కు బానిసైన కొందరు యువకులు సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్న వైనం తన కంటిలో పడినట్లు చెప్పారు. అంతేకాదు, పరమ దుర్మార్గంగా అమ్మాయిలకు సైతం ఈ మత్తు మందుల్ని అలవాటు చేసి వారిని వల్లో వేసుకుని పశువాంఛ తీర్చుకుంటున్నారంటూ సంచలన విషయాలను వెల్లడించారు. ఒక సామాన్య వ్యక్తిగా సైకిల్ మీద తిరుపతి వీధుల్లో తిరుగుతూ ఉంటే మత్తులో ఉన్న యువకుల్ని తాను చూసినట్లు చెప్పారు. తిరుపతిలో గంజాయి అమ్మకాలను అరికెట్టేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరిన భూమన తిరుపతి ఎస్పీ అప్పలనాయుడిని స్వయంగా కలిసి 3 పేజీల కాంప్లైంట్ ఇచ్చారు. ఎందుకైనా మంచిది, మరో 10 రోజులైన తరువాత మరోసారి మాస్క్ పెట్టుకుని సైకిల్ ఎక్కి తిరుపతిలో తిరిగితే ఏమైనా మార్పులు వచ్చాయా లేదా అన్న విషయాన్ని భూమన పరిశీలిస్తే బాగుంటుంది. తన ఫిర్యాదుకు ఎలాంటి స్పందన వచ్చిందన్న విషయాన్ని ఆయన గమనించాల్సిన అవసరం ఉంది.